గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆరవ నీలమాలిక రహస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని అపారమైన నిధుల విషయం ఇంకా ఎటూ తేలలేదు. తలుపులకు అవతల వైపు నుంచి సముద్రపు అలలు, పాముల గుసగుసల శబ్దాలు, గది తలుపులు తెరిస్తే జరిగే దారుణాలు, మరణాలను పక్కన పెడితే కేవలం ఒక్క గదిలోనే లక్షల కోట్ల విలువైన సంపద బయటపడితే ఆరవ గదిలో ఇంకా ఎంత సంపద దాగి ఉంది? దాని సంగతి ఏం చేశారు? మొదటి గది తలుపు తెరిచి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్న ఆరవ గది సీక్రెట్ గురించి ఏం చేశారు? అపారమైన సంపదకు వేసిన నాగబంధం సంగతేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశంతో తిరువనంతపురం పద్మనాభస్వామి దేవాలయంలో ఆరవ గది తెరవడం అయితే నిలిచిపోయింది. కానీ అందులో ఏముందో అన్న ఉత్కంఠ మాత్రం జనాలలో నానాటికీ పెరుగుతుంది. నాగబంధం వేయబడిందని చెప్తున్నా నేలమాలిగలోని ఆరవ గదిని తెరవాలని చేసే ప్రయత్నాలు అన్నీ విఘటించాయి. అసలు ఆ ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుందని, ఎన్నడూ ఎరగని ప్రకృతి బీభత్సాలు, అయ్యప్ప దేవాలయంలో అలజడులు, స్థిరమైన ప్రభుత్వాలు లేకపోవడం లాంటివి జరిగిపోతున్నాయన్న ప్రచారాలు ఊపందుకున్నాయి. కానీ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కేరళలో ఈ దశాబ్ద కాలంలో జరిగిన అనేక రకాల ఘటనలకు కారణం 8 ఏళ్ల క్రితం నేలమాలిక తెరవడమే అని జనం బలంగా నమ్ముతున్నారు. అధికారుల అనుమానాస్పద మరణాలు, ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డం లాంటి సంఘటనలతో రాష్ట్రంలో అలజడులు మొదలయ్యాయి అని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు సైతం భక్తుల మనోభావాల వైపు మొగ్గు చూపింది. అప్పట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కమిటీ నివేదిక వచ్చేదాకా చీమ చిట్టుకుమన్నా అలర్ట్ అయ్యేలా సాంకేతిక పరికరాల పర్యవేక్షణలో లక్షల కోట్ల విలువైన అపారమైన సంపద మరోసారి చీకటి గదిలో బందీ అయింది. లక్ష్మీదేవి సమక్షంలో 5 తలల శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తి హాయిగా పవలిస్తూ కనిపిస్తారు. 2011లో మొదటి గది తెరిచిన తర్వాత విష్ణువు మూల విరాట్గా ఉన్న తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం గురించి బాగా ప్రచారం జరిగింది. ఆలయంలో వెలకట్టలేని సంపద గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఆ ఒక్క సంఘటనతో ప్రపంచంలోని సంపన్న దేవాలయాల యొక్క రికార్డులను తిరగరాసింది. ఓ ధార్మిక కేంద్రంలోని నేలమాలిగలో 22 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడుగా అనంత పద్మనాభ స్వామి 1 స్థానంలో నిలిచాడు. ఇన్నాళ్ళు శ్రీ వెంకటేశ్వరుడు అందరిలో సంపద కలిగిన దేవుడిగా పరిగణించిన వారంతా లక్షల కోట్ల సంపద కలిగిన లక్ష్మీనారాయణుడే సంపన్నుడని ఒప్పేసుకున్నారు. ఒక గదిని తెరవడంతోనే ఇన్ని సంచలనాలు నమోదైతే ఇంకా తెరవని ఆరవ గదిలో ఇంకా ఎంత సంపద దాగి ఉందో అన్న విషయం జనంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇంత సంపద పద్మనాభుని వద్దకు ఎలా వచ్చింది? అందుకు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో దొరికే ఆధారాలను బట్టి 14 నుండి 15 శతాబ్దాల కాలంలో ఐరోపా దేశాల నుండి మన దేశానికి ఓడలలో రాకపోకలు ఉండేవి. చాలా దేశాల వారు మన దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు. ఇప్పటి కేరళలోకి మలబార్ తీరానికి వారి ద్వారా అనంతమైన సంపద వచ్చి చేరిందని ఓ వాదన ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజులు, చెరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు కలియుగం ప్రారంభమైన తొలి రోజునే ఇక్కడ స్వయంభూగా వెలిసిన పద్మనాభస్వామికి ఇబ్బడిముబ్బడిగా కానుకలు సమర్పించుకునేవారని, అలా సమర్పించుకున్న కానుకలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడం మొదలైందట. తరువాతి కాలంలో పద్మనాభుని నిధుల నిక్షేపాలపై డచ్, బ్రిటిష్ వారు, పొరుగురాజులైన టిప్పు సుల్తాన్ లాంటి వారి కన్నుపడడంతో అప్పటి కేరళని పరిపాలించే మార్తాండవర్మ అనే రాజు అనేక చర్యలు తీసుకున్నారట. అత్యంత ప్రాచీనమైన ఈ గుడిని ఆయన హయాంలోనే, అంటే 18వ శతాబ్దంలోనే పునర్నిర్మాణం జరిపారు. అందుకోసం భారీ కట్టడాలు జరిపేందుకు 100 ఏనుగులు, 1000 సైనికులను వినియోగించారు. దేశవ్యాప్తంగా రాతి దిమ్మలను తరలించి శాస్త్ర ప్రకారం దేవాలయాన్ని నిర్మాణం చేశారు. సంపదని జాగ్రత్త పరిచేందుకు స్వామివారి ప్రధాన విగ్రహం కింద రహస్య అరలు ఉండేలా నేలమాలిగను ఏర్పాటు చేశారు. గుట్టలుగా పోగైన సంపదను ఎవరూ దోచుకుపోకుండా ఉండేందుకు నేలమాలిగలోని గదులకు సిద్ధపురుషులతో, నాగపాశంతో బంధనాలు వేయించారు మార్తాండవర్మ. సుమారు 2 శతాబ్దాల క్రితం మూసిన తలుపులు మళ్లీ తెరుచుకోలేదు. ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని, సంపదలను చాటుగా తరలించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు దేవుని ఆస్తులు ఎన్ని ఉన్నాయి
అని లెక్కపెట్టాలని సుందరరాజం అనే ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో కోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి నేలమాలిగల్లోని ఆస్తులను గుర్తించాలని కమిటీ సభ్యులను ఆదేశించింది. కోర్టు నియమించిన సభ్యులు దేవాలయం ధర్మకర్తలైన ట్రావెన్కోర్ రాజవంశీకుల కల్లెదుట నేలమాలిగ రహస్యం గుట్టువిప్పే ప్రయత్నం అలా మొదలైంది. పాలనాపరమైన సౌలభ్యం కోసం నేలమాలిగలోని గదులకు 1, 2, 3, 4, 5, 6వ గది అని పేర్లతో వ్యవహరించేవారు. 1వ గదిని 6వ గదిని మినహాయించి మిగతా గదులను తెరవడం పూజారుల సమక్షంలో జరిగేది. సంవత్సర పూజలకు ట్రావెన్కోర్ రాజవంశీకుల పర్యవేక్షణలో వాటిని తెరుస్తూ ఉంటారు. నగలు వస్తువులను వాడుకుని తిరిగి వాటిలోనే భద్రపరుస్తారు. సుప్రీంకోర్టు సూచించిన మొదటి గదిలోని సంపదను చూడగానే అధికారులకు ఒళ్ళు జలధరించిందంటే అతిశయోక్తి కాదు. నేలమాలిగలో సెల్లార్లాంటి 20 అడుగుల లోతైన ఒక గది నిండా విచ్చలవిడిగా బంగారం నగలు, వస్తువులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఒక బస్తా నిండా వెలకట్టలేని మేలిరకాలైన వజ్రాలు, మరో మూల 15.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవైన బంగారపు హారం, ఇంకోవైపు ఒక్కోటి 500 కిలోల బరువున్న బంగారు రేకుల దొంతర, 500 కిలోల బరువుండే బంగారు ఏనుగు విగ్రహాలు, మరో మూలన 35 కిలోల బంగారు పరద, బంగారు వెండి పాత్రలకు అయితే లెక్కే లేదు. వాటి మధ్య శిథిలావస్థలో ఉన్న కొబ్బరి చిప్పలలో పురాతన నాణాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. వజ్రఖచిత కిరీటాలు, బంగారంతో చేయబడిన వింత వింత వస్తువులు కనిపించాయి. వీటిని లెక్కకట్టడం దాదాపు అసాధ్యంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాచీనమైన ఓ చిన్న వజ్రం వేలం వేయడానికి లండన్, ప్యారిస్ లాంటి నగరాలలో ఎంత హడావిడి జరుగుతుందో మనం టీవీలో చూస్తూ ఉంటాం. వేలంలో పాల్గొనుటకు ప్రపంచంలోని ధనవంతులు 100ల సంఖ్యలో హాజరవుతారు. వేలంలో 100ల కోట్ల దాకా పాడి ఆ వజ్రాన్ని సొంతం చేసుకుంటారు. అంతకన్నా విలువైన వజ్రాలు బస్తాల్లో నింపి ఉన్నాయి. మొదటి గదిలో బయటపడ్డ సంపదను లెక్కించాలంటే ప్రపంచస్థాయి నిపుణులు అవసరమవుతారు. ఇంతటి సంపద ఇక్కడికి ఎలా వచ్చి చేరింది అన్నది అందరి ముందు $1 ట్రిలియన్ ప్రశ్నగా నిలిచింది. అయితే ఈ సంపద గురించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వినడానికి కాస్త ప్రాచీనమైనది, పురాణంలా అనిపించవచ్చు. కానీ దేవాలయం దగ్గర దొరికిన శిలాశాసనాలు, స్థానిక స్థలపురాణాల ద్వారా తెలిసిన విషయాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఆ సుదీర్ఘ చరిత్రలో కాలప్రమాణాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం పద్మనాభుడు కొలువైన చోటుకు 100 కిలోమీటర్ల దూరంలో దివాకరుడు అనే సన్యాసి విష్ణు భగవానుడిని చూసేందుకు ఘోర తపస్సు చేశాడట. దాంతో విష్ణువు కరుణించి బాలుడి రూపంలో దివాకరుడితో కొంతకాలం గడిపి అంతర్ధానమయ్యాడని, ఆపై దివాకరుడు స్థానిక రాజుల సహాయంతో అనంతగిరుల మధ్య ఓ దేవాలయం నిర్మించి విష్ణు సాన్నిధ్యం పొందారట. కాలక్రమేణా దేవాలయం మహత్తు కలిగినదిగా పేరు రావడంతో భక్తుల రద్దీ అపారంగా పెరిగింది. మరో 3 తరాల తర్వాత వచ్చిన ఓ క్రూరుడైన రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. దేశాలను దోచుకోవడం, విలువైన బంగారం, వజ్రాలను మాత్రమే సేకరించి దాచుకునేవాడట. ఆ క్రమంలో తిరగబడిన జనం రాజుని చంపడానికి రాగా రాజు భయంతో పద్మనాభుడి ఆలయంలో ఆశ్రయం తీసుకున్నాడని, తన తప్పుని క్షమించి కాపాడితే తన సంపదనంతా దేవాలయానికే ఇచ్చేస్తానని మొక్కుకున్నాడట. విచిత్రముగా అతనిని వెంటాడి వచ్చిన జనం దేవుడి మీద గౌరవంతో రాజుని వదిలేశారని, దాంతో ఆ క్రూరుడైన రాజు అన్నమాట ప్రకారం తాను దోచుకున్న 20 లక్షల కోట్ల విలువైన సొత్తును దేవుడికి సమర్పించుకుని సాధారణ జీవితం గడిపేశాడట. ఇప్పుడు బయటపడిన నిధులు, నిక్షేపాలు ఆ రాజు దేవుడికి అర్పించినవేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన మార్తాండవర్మ భక్తుల రద్దీకి తగ్గట్టుగా దేవాలయాన్ని విస్తరించారు. దేవాలయం నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఆలయ నిర్మాణం సాగింది. ఆపై ఆలయ అభివృద్ధితో పాటు ట్రావెన్కోర్ సామ్రాజ్యం కూడా అపారంగా విస్తరించింది. వాటిని ఇంగ్లీష్ దొరలు టిప్పు సుల్తాన్ నుంచి రక్షించేందుకు మార్తాండవర్మ నిర్మించిన నేలమాలిగలను 1వ గది, 6వది అయిన గదులను నాగబంధంతో మూసివేశారట. ఆ గదులను తెరిస్తే పెనుముప్పు తప్పదన్న ప్రచారం అప్పటినుంచే మొదలైంది. అందుకే ఆలయ నిర్వహణకు 4 గదులు తప్ప మిగిలిన 2 గదులను తెరిచే సాహసం ఎవరూ చేయలేకపోయారు. 6వ గదికి వేసిన నాగపాశం లేదా నాగబంధం గురించి మరో ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. 100 సంవత్సరాలకు పూర్వం గదులను తెరిచేందుకు ఓ ప్రయత్నం జరిగిందట. గదులను తెరిచేందుకు ప్రయత్నించిన సిబ్బందికి అటువైపు నుంచి సముద్రపు అలల శబ్దం, పాములు బుసగొడుతున్న శబ్దాలు వినిపించడంతో వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని స్థానికులు చెబుతారు.
అయితే అప్పుడు సిద్ధపురుషులు వేసిన నాగబంధం కేవలం ఆరో గదికే కాదు మొత్తం నీలమాలికకు వర్తిస్తుందని అంటున్నారు కేరళ తాంత్రికులు. వేలాది సంవత్సరాలు బంధం ప్రభావం ఉంటుందంటున్నారు. 2011లో మొదటి గదిలో బంగారం వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం, మరొక సభ్యుడి కాలు విరగడం జరిగింది. ఆరవ గదికి ఏర్పాటు చేసిన మొదటి దశ కర్ర తలుపులను తేలికగానే తెరిచారు. కాని రెండో దశ ద్వారంపై ఉన్న రెండు నాగుపాము బొమ్మలు అధికారులను భయం గొలిపేలా చేశాయి. ఎక్కడా అతుకంటూ లేని ఉక్కు తలుపులపై ఆ రెండు నాగ సర్పాల చిహ్నాలు నాగపాశానికి గుర్తుగా కేరళ తాంత్రికులు చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కోర్టులో పిటిషన్ వేసిన సుందరరాజన్ హఠాన్మరణం భక్తుల అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. దీంతో సుప్రీంకోర్టు కూడా వెనుకంజ వేసింది. మరోసారి ఈ విషయంపై సమీక్షించి ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసింది. ఆరో గదిని తెరవడాన్ని ఆపివేసి తెరిచిన మొదటి గది ఆస్తుల గుర్తింపు, వాటిని భద్రపరిచే చర్యలను గుర్తించాల్సిందిగా కోరింది. కమిటీ సూచన మేరకు ఆరో గదిని తెరవడంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది కోర్టు. నాగబంధం గురించి స్థానికులు, మళయాళీ తాంత్రికులు చెబుతున్న విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి, కాస్త భయం కూడా వేస్తాయి. వేదాలు ఇతిహాసాల కాలం నుంచి నేటిదాకా మానవ జీవితాలతో పాములకు విడది అని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతలుగా పూజలందుకునే నాగుపాము ఓ సందర్భంగా ప్రాణాలు తీసే విషనాగులా మారుతుంది. అందుకే అనంత పద్మనాభస్వామి దేవాలయంలో ఆరో నీలమాలికను తెరవకుండా నాగబంధం వేశారు. దైవానికి సంబంధించిన సొమ్ముని దొంగతనం చేయడమనే ఆలోచనే రాకుండా తాంత్రిక బంధంతో వేసిన కట్టుబాటునే నాగబంధం అంటారు. విధానాలు మూడైతే అందులో మొదటిది మంత్రం, తర్వాత యంత్రం, ఆపై తంత్రం. మంత్రాలతో చేసే పూజలని మాంత్రిక పూజలని, బీజాక్షరాలనే రాగిరేకుపై రాసి వాటిని యంత్రంగా మార్చి చేసేదే యాంత్రికం అంటారు. కానీ అపారమైన నిధులు నిక్షేపాలను కాపాడుకునేందుకు తంత్ర పూజలను నిర్వహించి తలుపులపై కనిపించే రెండు నాగులకు నాగాక్షయ మంత్రం శక్తులను నింపి చూస్తేనే భయం కలిగించేలా ఏర్పాటు చేసిందే నాగబంధం. సంపూర్ణమైన 64 ఉపచారాలు తంత్ర విధానంలో చేశాక తలుపులకి ఉన్న నాగులను శక్తి నిక్షిప్తం చేసి నాగబంధం వేశారు. ఆ శక్తి ఆ రోజుల్లో ఉంది కాబట్టి సిద్ధపురుషులు తమకు తెలిసిన మంత్ర విధానంలో తాంత్రికం ఉపయోగించగలిగారు. కానీ అలాంటి తాంత్రికమైన శక్తులు కలిగిన వారు ఇప్పుడు లేరు. నాగబంధం తొలగిపోవాలంటే గరుడ మంత్రం చదవాలని కేరళ తాంత్రికులు చెబుతున్నారు. అయితే గరుడ మంత్రం తెలిసిన వారు పరమ నిష్ఠగరిష్ఠులై ఉండాలి. ఎక్కడ చిన్న పొరపాటు సంభవించినా వినాశనానికి దారితీస్తుందని ప్రాచీన గ్రంథంలో రాయబడి ఉంది. ఒకసారి నాగపాశం బంధన పడితే అది వేలాది సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తలుపులకు తాళాలు ఉండవు, ఎక్కడ చిన్న సందు కూడా ఉండదు. అంత పకడ్బందీగా ఉండే తలుపులు అర్హత కలిగిన సిద్ధపురుషులు గరుడ మంత్రం పఠిస్తే చాలు, ఇట్టే తెరుచుకుంటాయి. అలాంటి సిద్ధపురుషులు ఎక్కడో హిమాలయాలోని మారుమూలల్లో ఉంటారని చెబుతారు. కానీ వారిని చూసిన వారే లేరు. జ్ఞాన్గంజ్, సింబాల, సిద్ధేశ్వరం లాంటి ఉన్నాయో లేవో తెలియని ప్రదేశాలలో సిద్ధపురుషులు రహస్యంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారని అంటారు. కానీ హిమాలయాల్లో వారు ఎక్కడ ఉంటారు అని ఎవ్వరికీ తెలియదు. వారిని కలుసుకునే పనిలోనే అఘోరాలు నిరంతరం హిమాలయాల్లో సంచరిస్తూ ఉంటారని చెబుతారు. అదలా ఉంటే 2013లో మరోసారి భారత ప్రభుత్వం ఆదేశం మేరకు ఆరవ గది తలుపు తెరిచేందుకు మరో ప్రయత్నం జరిగింది. స్థానిక మలయాళ తాంత్రికులను పిలిపించి గరుడ మంత్రం చదివించే ప్రయత్నం చేశారు. తలుపులు అయితే తీర్చుకోలేదు. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చెందిన సిబ్బందిలో ఇద్దరు అకారణంగా చనిపోయారు. దీనితో ఆరో గదిని తెరిపించే ప్రయత్నాలు మరోసారి నిలిచిపోయాయి. ఆరో గదిలో ఏముందో కానీ దాన్ని కాపాడడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. జూన్ నెల 2018లో మరో ప్రయత్నం చేయాలనుకునే సమయానికి కేరళ రాష్ట్రము చరిత్రలో ఎరగని ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కొంది. భారీ తుఫాన్లు, వర్షాల కారణంగా తలెత్తిన వరదలలో 500 మందికి పైగా జనం చనిపోయారు. దేవాలయం ప్రధాన పూజారి పుష్పాంజలి స్వామియర్ ఆరవ గదిని తెరవడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి లేఖరాయడంతో అన్ని ప్రయత్నాలు ఆగిపోయాయి. రోజురోజుకి దేవాలయ భద్రత ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఇప్పటికీ 8 ఏళ్లుగా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయానికి జెట్ సెక్యూరిటీ కొనసాగుతూ ఉంది. దేశంలో మరెక్కడా ఒక గుడికి జెట్ సెక్యూరిటీ లేకపోవడం ఈ దేవాలయానికున్న మరో విశేషం. ఇంతకీ నీలమాలికల్లోని ఆరవ గదిలో ఏముందన్నది అనంత పద్మనాభునికే తెలియాలి.